పెళ్ళైతే చాలు అనుకున్న ఒక అతనికి ఆకాశం అంతా పందిరేయాలి, భూదేవి అంతా మండపం కట్టాలి, మామిడి ఆకులతో తోరణం కట్టాలి, అట్టి ఆకులు భోజనం పెట్టాలి. ఇవన్నీ పట్టించుకునే ఒక ఫ్రెండ్ ఉంటే ఆ పెళ్లి ఎలా జరుగుతుందో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీ. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమే పెళ్లి డౌటే. పెళ్లి కొడుకుల డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నా తెలుసారా? ఎర్రగా కూడా ఉన్నాడు. పెళ్లి కొడుకు డ్రెస్ లో ముద్దస్తున్నావురా? థాంక్స్ రా. అరే గాంధారే, కొద్ది నువ్వు చూసుకొని మాట్లాడరా, అసలు నీకు నోటు దోలు ఎక్కువ. నేను ఒప్పుకుంటానరా, కానీ ఎక్కడ ఏం మాట్లాడు నాకు తెలుసరా? అదే రా, కొద్ది చూసుకొని మాట్లాడ. తప్పకుంటారా? పంతులు పెళ్ళైందా? ఇంకా కాలేదా? పంతులు పెళ్ళి అవ్వలేదంటే ఏదో హెల్త్ ప్రాబ్లం. ఇదే చూసుకొని మాట్లాడు అంటే. నేను అల్లరి చేయలేదురా, ఆరాధిస్తానరాండి. పెళ్లి కూతురుని పిలిపించండి అమ్మా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లి కూతురే ఇంత బాగుందంటే వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో, వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో. పెళ్లి కూతురు అమ్మా త్వరగా రాండి. అసలు నిజమైన తల్లిదండ్రులేనా పెళ్లి కూతురికి? అవునండి. మరి దూరం దూరంగా నిలబడ్డారేంటి? అలాంటి వాడు ఇలా మధ్యలో వచ్చి దూరాడనుకో, మీకు ఆప్రమే అయిపోద్ది. ఒక్క నిమిషం, ఆ పెళ్లి కూతురు తలవత్తుకొని సిగ్గుపడుతుందంటే ఆమె మనుషులు ఎవరో ఉన్నారన్న డౌట్ రా. ఆడపిల్ల అన్న తర్వాత పెళ్ళిలో సిగ్గుపడి తల ఉంచుకునే ఉంటదరా? నువ్వు నేర్పడి డౌట్ పెట్టుకోకు. అరే ఈ రోజు ఆడపిల్ల ఎవరికి సిగ్గుపడుతున్నారా? ఆవిడకుందా సిగ్గు, ఆవిడకుందా సిగ్గు. సిగ్గు అంటే ఎలా ఉంటావు తెలుసా ఆమెకి? ఓ మాట్లాడుతూ ఒక నిమిషం ఉండు. అరే గాంధారి ఒక నిమిషం ఉండరా. నువ్వు ఇలా తల వంచుకొని సిగ్గుపడుతున్నావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారన్న డౌట్. నా మనసులో ఎవరు లేరండి. వాడెవడో చెప్పు. పెళ్లి పీటల ముద్రించి ఇన్ని లేపేసి వాడితో నీకు పెళ్లి చేపిస్తా. అమ్మాయి ఇక్కడ పంతులు మారడు, పెళ్లి మండపం మారదు, పెళ్లి లోతుల చుట్టాలు మారడు, పెళ్లి కొడుకు ఒక్కడే మారతాడు, పెళ్లి కొడుకు ఒక్కడే మారతాడు. అరే అమ్మాయి నువ్వేమైనా ఖర్చు అవుతున్నావో భయపడుతున్నావేమో, నువ్వేం భయపడకు. పెళ్లి భోజనాల దగ్గర నుంచి ఎంగిలి ఇస్త్రాల వరకు వాడి ఖర్చుతో చేస్తా. నా మనసులో ఎవరు లేరండి. ఉన్నారు. అయ్యో లేరండి. ఉన్నారు. లేరు లేరు లేరు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అడిగి మాట్లాడా. అది లేరు 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 అంటే ఉన్నారు 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 అని చెప్పి బలవంతంగా ఒప్పించావంట నువ్వు. అంటే ఎవరైనా ఉన్నారా లేరా అని చిన్న టెస్ట్ చేశాడ్రా. నీకు దండం పెడతాడ్రా. కాబట్టి వెళ్ళా భోజనాల దగ్గర ఉండు. భోజనాల దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళు భోజనం చేస్తారు. బంధువులు బంధువులు వచ్చేసి పెళ్లి కోసం కాదు భోజనాల కోసమే మాట్లాడుతున్న నోటులు కూడా అంటారు. సరే వచ్చి కూర్చోండి. ఎవరు లేరంట? అమ్మాయి వచ్చి కూర్చో. పంతులు నెక్స్ట్ ఏంటి? నీది అయిపోతే నాది మొదలు పెడతాను. నాది అయిపోయింది నాయన, నీది మొదలు పెట్టిన ఆయన. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను. మామిడినండి. ఒక ఆవిడని కడుపు చేసి వదిలేశారు కదా, ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ వదిలేసారు. ఇవిడితోనే జాగ్రత్త ఉండండి, షట్ మార్చినట్టు మార్చకండి. పెళ్ళికొడుకి అత్తమామ బట్టలు పెట్టండి ఆయన ఇప్పుడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండరా. ఏంటి బట్టలు అవి? పెంకి రోజు మీద కంపుతారు చూడు, సంక్రాంతి రోజు అలా ఉన్నాయి బట్టలు. బట్టలు బాగాలేరా? నువ్వు లేకపో మనం వెళ్ళిపో. పెళ్ళి తొక్కలేదు కదా. ఆయన పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెట్టు. పంతులు నిరసంగా ఉన్నా పొద్దు నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏం తినకూడదని చెప్పారు. ఎవరు చెప్పింది? అక్కడ పెట్టు. రెండు నిమిషాలు ఉండరా. పెళ్లి అమ్మాయి ఏం తినలేదంట, రెండు నిమిషాలు తినిపించుకొని వస్తా. పంతులు గారు కూర్చో, జీలకర్ర బెల్లం పెట్టరా. ఒక్క నిమిషం, నా పెళ్లి జరగను వాడేడు. ఏంటండి బెల్లం? బెల్లం మెత్తగా ఉంటే ఏమైందిరా నీకు? బెల్లం మెత్తకుండా పర్లేదురా, పెళ్ళిలో బెల్లం మెత్త ఉండకూడదురా. ఇంత చిన్న బెల్లం గురించి అంత పెద్ద డిస్కషన్ అవసరమా రా? ఎందుకు అవసరం లేదురా? మరి బెల్లానికి బదులు జీలకర్ర జిలేబీ పెట్టదు కదా తల మీద. అబ్బో తేలేదు కాదు. బతులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సెట్ అవుతున్నాయి. ఇది కుదరదు. ఎందుకు కుదరదు? నా కుదిరిద్దురా ఆయన. నాది శాస్త్రంతో కూడిన పెళ్లి, నీది షాడిజంతో కూడిన పెళ్లి. షాడిజంతో కూడిన పెళ్లి నా శాస్త్రానికి నీ శాడిజానికి మధ్య పసిపిల్లడు నలిగిపోతున్నాడు ఇక్కడ. ఏం నలగది? అరే రెండు నిమిషాలు ఉండరా, మంచి బెల్లం తీసుకుని అమ్మాయి రా. ఇక్కడ తగిలేడరా వీడు నీకు? ఇలా ఉన్నాడు ఇంటి వాడు. చిన్నప్పుడే తగిలాడు దరిద్రుడు. అప్పటి నుంచి ఒకటే టార్చర్, వాడికంటే ఒత్తిగా ఉండేది నా చుట్టూ. ట్రాక్టర్లు పెట్టి దున్నిన, ప్రొక్లైన్లు పెట్టి లాగిన, ఊడేది కాదు నా జుట్టు. కానీ వాడు టార్చర్ కి ఎప్పుడు ఊడిపోయిందో తెలియదు నా జుట్టు. నిజమే, ప్రామిస్ చెప్పాను కదా, మాట్లాడితే
మూత పడరా రాలిపోతాయి, లోపలికి రాని పని చెప్తాను. చూసావా, వాళ్ళిద్దరి మధ్య ఒక్క అగ్గి పుల్ల గీసాడంటే వాళ్ళ పచ్చని పాకురు తగలడిపోతుంది చూడు. ఇదిగో ఇదిగోరా బెల్లం, అమ్మాయి కూర్చో. బెల్లం అంటే ఇలా ఉండాలరా, తల మీద పెడితే బెల్లం బ్రహ్మ నాడులు కదలాలరా, పెట్టండి. అర్థమైందా? పద్దులు నెక్స్ట్ ఏంటి? ఆ దండలు తీసుకొని చెరు ఒకటి మార్చుకోండి ఆయన. మళ్ళీ ఏమైందిరా గాంధారి, దండలా కొట్టులోంచి కొనుక్కొచ్చారా, సౌ మీద నుంచి కొట్టుకొని వచ్చారా? ఒక్క పువ్వులో జీవకళ కనిపిస్తుందా? పువ్వుల్లో జీవకళ ఒక్కడ కనపడితే సరిపోద్దా? లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ కూడా కనపడాలా? అరే గాంధారి, ఉదయం 7 గంటలకు జరగాల్సినటువంటి నా పెళ్లి నీ వల్ల సాయంత్రం 7 గంటలైనా జరగలేదురా. ఏదో దండలు వేసుకుంటే ఇచ్చిరా. ఏది వేసుకోవడానికి? ఇది ఇంట్లో బండలు కాదరా, పెళ్లిలో దండలు రా. దండలు బాగుంటేనే కాపురం బాగుంటది. సార్ సార్, నా భార్య నన్ను తొక్కి తోలదీస్తోంది సార్. నా జీవితంలో నా భార్య తప్ప ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు సార్. ఒకసారి కుడిచేతు. అది నువ్వు కాదు, వాడు కుడిచేతి లేదు, నీకుంది. గుడి మల్కాపూర్ వెళ్ళి మంచి ఫ్రెష్ గా దండలు 2 తీసుకొని వస్తాను. గుడి మల్కాపూర్ వెళ్తాడంట, గుడి మల్కాపూర్ వెళ్తాడంట. దేవుడా, 2 నిమిషాలు వస్తాను, ఉండు. పంతులు గాబరాలో పెళ్లికూతురు తీసుకెళ్ళడం మర్చిపోయాడు. కరెక్ట్ టైంకి గుర్తు చేసావురా, థ్యాంక్స్ రాంబాయ్. దూర తీరింది అలాగే. ఎవడికన్నా గ్రహాలు తంతైరా, ఇక్కడ నీ గ్రహాన్ని నువ్వే తన్నుకుంటున్నావురా దరిద్రుడా. వాడి గ్రహాన్ని వాడేది అనుకుంటున్నాడంట, వాడి గ్రహాన్ని వాడేది అనుకుంటున్నాడంట, వాడి వాడేది అనుకుంటున్నాడంట. అయ్యో 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 పంతులు, వచ్చేసాను దండలు తీసుకొచ్చా. నువ్వు ఇంకా ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చుకోవడం. ఏం లేదు పంతులు, దండలే అంతేనా? పెళ్లి ఇక్కడే ఎక్కడ పోయింది? ఏం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా. ఎవడి గొట్టంగాడు, పూల కొట్టాడు. పిల్లలు చేసుకున్నావు అమ్మాయి. మరేం చేయమంటారు పంతులు గారు? ఇప్పుడు వాడి పెళ్లి తాగిపోతారు అనుకుంటున్నారా? అస్సలు అగడు. వాడు రేపు శోభనం గదికి కూడా వస్తాడు. శోభనం గదిలోకి వెళ్తాడంట, శోభనం గదిలోకి వెళ్తాడంట అంట. శోభనం గ్లాస్ లో పెట్టిన పాలు చూసి ప్యాకెట్ పాలు మంచివి కాదు, పొదుగులో పితికిన పాలే మంచివి అని చెప్పి ఆ పొదుగులో పితికిన పాలు కోసం నా చెయ్యి పట్టుకొని వీడి దేశం అంతా తిప్పుతాడు. ఆ పాలు దొరికేలోపు నా జీవితం నేలపాలేదు. అందుకే పూల కొట్టుని కట్టుకున్నా. 100% కరెక్ట్ పని చేసావు అమ్మాయి. ఇదిగో నాయన, నీకు నేను దీర్ఘం పెడతా, నేను దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తా. మీరందరికి వెళ్ళిపోండి. మనకి వెళ్ళిపోవాలంట, మనం ఇంకా వెళ్ళిపోవాలంట. నీ నోటి తోలతో నా తోలు తీర్చు కదరా. హలో, నువ్వు ఆగరా, నువ్వు ఆగరా. నాగబాబు సార్, మోహన్ చంద్ర కొత్త క్యారెక్టర్ చేసిన కనపడింది, వెరీ గుడ్. రోజా గారు, సత్తి పండుగకి అనుకూల శత్రు చంద్ర. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో చాలా బాగుంది. థాంక్యూ రోజా గారు, థాంక్యూ సో మచ్ గైస్, థాంక్యూ. మా బామ్మని చూడడానికి నేను ఫస్ట్ టైం నేను మా ఊరు వచ్చాను. ఈ బ్యాగ్ నన్ను తీసుకోగు. బ్యాగులు మోయాలన్నా ఊరు బాగు చేయాలన్నా ఒక్కడున్నాడండి. ఎవడాడు? వాడే చిట్టి బాబు. పిలువు మరి ఆయన్ని. వాడే చిట్టి బాబు. చిట్టిబాబు, ఇంతకి నువ్వు ఈ ఊర్లో ఏం చేస్తావు? నేను పొలాలకి నిలబెడుతూ ఉంటానండి. ఇంకెక్కడ పొలాలు? మీ ఊర్లోకి రాగానే నేను ఫ్లైట్ లో చూసాను, మొత్తం మీ పొలాలు మునిగిపోయాయి కదా. మీ మునిగిపోలేదండి, పొలాలకి నీళ్ళు పెడతాను బాగుంటు దాని చేశానండి. టిఫిన్ తింటూ 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 ఉంటే లంచ్ టైం అయింది. ఎలాగో లంచ్ టైం అయింది కదా అని లంచ్ తింటూ 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 ఉంటే డిన్నర్ టైం అయింది. డిన్నర్ టైం అయింది. తండం తప్ప నీకు పెద్ద లక్ష్యం అంటూ ఏమీ లేదా? అల్టాకుల్లో అన్నం తిన్నబడి నీది. అల్టాకుతో సా, అల్టాకుతో సా అన్నం తిన్నబడి నాది. పండగ రోజే పాయసానికి ఆయాసం తెప్పించిన చరిత్రగా నాది. ఏమంటారు సార్? నేను ఈ ఊరి కొత్త తిప్పి చూపిస్తారా? ఇంత పెద్ద ఊరు తిప్పి చూపించడం కష్టం, కానీ నిన్నైతే తిప్పి చూపిస్తా. ఇంత చండాలమైనటువంటి ఆటలు ఎప్పుడైనా నేర్చుకున్నావు? నువ్వు ఆటోనే చండాలంగా ఉందంటే యూట్యూబ్ లో కామెంట్ చూడట్లేదా? రోజా గారు చెప్పండి, ఇంకొక కామెంట్ కూడా పెట్టారు. చెప్పండి చెప్పండి, వింటాను. పాలలో నుంచి వచ్చేది జున్ను రాకేష్ గారు కనిపిస్తే ఎగిరి తన్ను. మీ
ఊర్లోకి వచ్చాను కాబట్టి నాకు తిప్పి చూపించాలి ఓకేనా? డైలాగ్ అందించాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది కామెంట్ ఎవరు రాస్తారు? ఒక్కసారి యదవాందిరా నువ్వు అదే సమయమానంగా పాటించి యదవా యదవా అని ఒక 30 సార్లు తిట్టుంటావు కదా. అంటే వాడు ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టు.